ఈ ఉదయకాలం దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మనందరికీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పేతురు 5:4, ఫస్ట్ పీటర్ చాప్టర్ 5:4. మన ప్రధాన కాపరి ప్రభు యేసే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన కొందరికి వాడబారని మహిమ కిరీటం ఇస్తాడు. ఏంటా మహిమ కిరీటం? ఈ లోకంలో కూడా చాలామంది కిరీటాలు ఇస్తూ ఉంటారు. చూడండి, ఒలింపిక్స్లో బాగా పరిగెత్తి గెలిచిన వారికి ఒక గోల్డ్ కప్, లేదంటే వాళ్ళకి మంచి ఘనత వచ్చే విధంగా, అందరి ముందు కనిపించే విధంగా, టీవీల్లో వారి పేరు మారుమోగే విధంగా, ఎక్కడ వార్తా పేపర్లో చూసినా, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తారు. ఎందుకంటే బాగా పరిగెత్తారని, రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చినా, లేదు హై జంప్లో, లాంగ్ జంప్లో రకరకాల కార్యక్రమాలు అథ్లెటిక్స్ చేస్తూ ఉంటారు, వారికి ఆ కిరీటాలు ఇస్తాడు. మరి యేసు ప్రభువు నమ్ముకున్న వారికి, ఆత్మ లక్షించిన వారికి దేవుడిచ్చే కిరీటాలేంటి? ఎన్నో కిరీటాలు ఉన్నాయి, అది పరసంబంధమైనవి. ఆయన ఎందుకు వెళ్ళినప్పుడు మరి ఎవరి ముందు మనకు కిరీటం పెడతాడు? స్టేడియంలో ఎవరుంటారు? పరలోక రాజ్యమే పెద్ద స్టేడియంలా ఉంటుంది, కోట్ల కొలది దూతగణం అక్కడ ఉన్నారు. ఆ దూతలందరి ముందు మిమ్మల్ని పిలిచేయి. అలాగే పరిశుద్ధులు అబ్రహాం మొదలుకొని ఇప్పటి వరకు ఉన్న పరిశుద్ధులందరూ చూస్తూడగా, బలా మంచి దాసుడా, నీవు నా కొరకు నిలబడ్డావు, నా దాసులు సాయంగా ఉన్నావు, ఆత్మలక్షణ కార్యక్రమంలో నువ్వు కూడా సహాయపడ్డావు, దేవుని సేవ చేసావు, నువ్వు మిషనరీగా పనిచేసావు, నువ్వు పాస్టర్గా పనిచేశావు, ఆత్మలను కాపాడావు, రక్షణలు నడిపించావు, ఆదరించావు అనేకులను, నువ్వు బాధల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న ఇతరులకు నువ్వు వాక్యానందించావు అని ఈ విధంగా ప్రభువైన యేసు మేఘారుడే వచ్చినప్పుడు ఆయన తన ప్రజలను తీసుకుని వెళ్ళి ఈవులను ఇస్తా అంట. ఏంటా ఈవులు అంటే? జీవకిరీటము. ఆయన ప్రతి ఒక్కరికి ఒక జీవకిరీటం ఇవ్వాలని కోరుచున్నాడు. మీరు కూడా ప్రభు చేతిలో నుండి ఒక జీవకిరీటం పొందాలి, ఒక అక్షయ కిరీటం పొందాలి, మహిమ కిరీటం పొందాలి, నీతి కిరీటం పొందాలి. నాశ కలిగిన వారు చేయెత్తగలరా? యేసు నామములు తప్పనిసరిగా రండి. పరలోక రాజ్యం వచ్చేదాకా మధ్యలో ప్రయాణం ఆపకండి. ఈ కీర్తన మాతో కూడా కలిసి పాడండి. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు, శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు, జీవకిరీటము మోయువేలా ఎంతో సంతోషము, జీవకిరీటము మోయువేలా ఎంతో సంతోషము, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. ఈ ఆత్మీయాత్ర పరలోకం చేరేదాకా మన యాత్ర ఆగడానికి వీల్లేదు, మన ప్రార్థన ఆగడానికి వీల్లేదు, మన విశ్వాసం, మన ప్రార్థన, మన భక్తి, మనకున్న దేవుని పట్ల ఉన్న ఆసక్తి, బైబిల్ చదివేటువంటి ఆశ ఆగిపోకూడదు. ఆయన రాకడలు ఎత్తబడేంత వరకు, లేదా మనం కనుమూసి ప్రభు యొద్దకు చేరేంత వరకు, ఆయన ఇచ్చేటువంటి కిరీటాలు పొందేంత వరకు, ఆయన చేతుల్లో నుండి ఆయన మీ తల మీద ఆ మహిమ కిరీటం పెట్టే రోజు వచ్చునుగాక. నేను నమ్ముచున్నాను ఆయన ఇది భయభక్తి కలిగి జీవిస్తున్న మీ జీవితాలకు ఖచ్చితంగా ఒకరోజు అనేది రాబోతున్న రోజున దేవదూతలందరి మధ్యలో, పరిశుద్ధులందరి మధ్యలో మిమ్మల్ని పిలిచేయి. నా కుమారుడు ప్రతి ఉదయం సాయంకాలం ప్రార్థించేవాడు, నా కుమార్తె ప్రార్థించేది ప్రతి ఉదయం, అందరూ గొరకబెట్టి నిద్రపోచుండగా నా బిడ్డలు లేచి ప్రార్థన చేశారు, విజ్ఞాపన చేశారు. మనం ఎవరెవరికైతే విజ్ఞాపన చేస్తున్నామో వాళ్ళందరూ ఎప్పుడైనా ప్రభుని దూషించినా, ప్రభు తెలియకుండా చనిపోతున్నా, ప్రభు అడుగుతాడు ఎందుకని నువ్వు రక్షింపడలేదని. నాకెవరు చెప్పారు ప్రభు అని? ఇదిగో ఎన్ని మార్లు యూట్యూబ్లో వాక్యం వచ్చింది, నువ్వు దాటి వెళ్ళావు. అనేక మార్లు నా ప్రజలందరూ ప్రార్థిస్తుంటే నీకు అవకాశం ఇచ్చింది, నువ్వు ప్రార్థన చేయలేదు. నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చిన నువ్వు వాడుకోలేదు. ప్రభా, నేను ఎక్కడ లేస్తాను చెప్పండి? రాత్రి నాకు చాలా పనులు ఉంటాయి, తెల్లారి లేచి ఎక్కడ ప్రార్థన చేస్తాను? ఏ, వాళ్ళంతా మనుషులు కదా, వాళ్ళంతా డ్యూటీలకు వెళ్ళట్లేదా, వాళ్ళంతా పనులు చేయట్లేదా, వాళ్ళంతా వ్యాపారాలు చేయట్లేదా, వాళ్ళకి భారాలు లేవా, కష్టాలు లేవా? అయినప్పటికీ వారు నా సన్నిధిలో కనిపెట్టారు, ప్రార్థించారు. నీకు 24 గంటలు, వారికి 24 గంటలే, కానీ వారు సమయాన్ని దేవుని సన్నిధిలో కనిపెట్టి నీ కొరకు ప్రార్థించారు, ప్రజల కొరకు ప్రార్థన చేశారు,
నువ్వు ఎప్పుడైనా నీ కోసము చేసుకోలేదు ప్రార్థన, కనీసం నీ ఇంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయలేదు అనే పరిస్థితి మన ఎందుకు రాకుండా ఆ విధంగా ఎవరైతే ఎదుర్కొంటారో ఆ దినమున తీర్పులకు వస్తారట. కాబట్టి మన మీద రక్త ప్రార్థన లేకున్నట్లు అందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తున్నాం, మోడీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, ప్రధానమంత్రి కొరకు, రాష్ట్రపతి కొరకు, రాష్ట్రంలో ఉన్న వారందరి కొరకు, దేశంలో ఉన్న వారందరి కొరకు. రేపు నువ్వు ఇండియన్ వై ఉండి ఎందుకు ప్రార్థన చేయలేదు అని మనల్ని అడిగే అవకాశం లేకుండా ముందుగానే ప్రార్థన చేస్తున్నాం. మన ఎక్కడైతే దేవుడు ఉంచాడో ఆ దేశం కొరకు మనం ప్రార్థించాలి. మన దేశం కోసమే కాదు, గ్లోబ్ అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని ఆత్మకి తోడుగా ఉండను గాక. ప్రతిరోజున దేవుని సన్నిధిలో ముందుకు సాగుతుండగా పరిశుద్ధాత్మను మిమ్మల్ని మమ్మల్ని ప్రపంచవ్యాప్తంగా దేవుని సేవకులను మిషనరీలను దీవించి బలపరిచి నడిపించి ఒకరోజున మనమంతా మహిమ కిరీటము దేవుని యుద్ధ నుండి పొందే రోజు వచ్చునుగాక. ఆ విధంగా ఆత్మదేవుడు మనల్ని నడిపించాలని ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది ఆశపడతారు మహిమ కిరీటం ప్రభు యుద్ధ నుండి పొందాలని? అయితే ఆత్మలను సంపాదించండి, ఆత్మల రక్షణ నడిపించండి, సువార్త చెప్పండి, వారిని ప్రభులోకి నడిపించండి, మనం విన్న వాక్యాన్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా రమ్మని ఆహ్వానించండి. తప్పనిసరిగా రక్షించబడతారు, వారు దేవునిలోకి వచ్చే కొలది మీ పేరులో మహిమ కిరీటం ఉండను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. ఫాదర్, వి థ్యాంక్ యూ. మహిమ కిరీటం ఇచ్చేవాడు నీవేనాయనా. నీ కనికరం చొప్పున నీ ప్రజలందరినీ దర్శించండి. ఎంతోమంది దేవుని ప్రజలు ఈ లోకంలో జీవించినప్పుడు నీ దాసులు నీ దాసులు అంటూ అద్భుతమైన సేవ చేశారు, ఆత్మను రక్షించారు. వారందరికీ మీరు అద్భుతమైన మహిమ కిరీటాలు ఇచ్చారని నమ్ముచున్నాం ప్రభా. వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు, అయితే వారంతా నీ వద్ద ఉన్నారు ప్రభా. నీ వద్దకు వచ్చేంత వరకు విశ్వాస జీవితంను ఎప్పుడు కూడా ఆగిపోకుండా సాయం చేయండి. ఈ విశ్వాస యాత్రలో, ఆత్మీయ యాత్రలో ఏ విషయంలో కూడా మేము ఆగిపోకుండా కొనసాగే కృపను మాకు దయచేయి. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంటుకు సహాయం దయచేయండి. ఇతరుల కొరకు ప్రార్థించే విజ్ఞాపనాత్మను ఇవ్వండి. ఇంకా ఇంకా ఈ ప్రార్థనలు పెరిగి ప్రతి ఒక్కరూ ప్రార్థనా వీరులుగా మారాలి, మాత్రండి విశ్వాస వీరులుగా వాడుకునండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసునామలో స్వస్థతను అనుగ్రహించండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసునామలో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా ఆకాశ మార్గమైనా, బస్సుల్లో వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. మీ నామానికి మహిమ తెచ్చుకొని మీరే ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరలోకు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కటులు ఏ బంధులు నిన్ను చుట్టుముట్టినా, ఇక్కటులు ఏ బంధులు నిన్ను చుట్టుముట్టినా, ప్రియుడి నిన్ను చేరదీసిన ఆనందం కాదా, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. బర్త్డే మ్యారేజ్ జరుపుకునే వారు హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాగ్దానం చదువుకోండి, యెహోషువ గ్రంథం 1:9. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండను. దేవుడు ఈరోజు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి మీ కుటుంబాన్ని ఆస్వాదించి బలపరచునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే పెళ్లిరోజు జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. డిటోనమీ చాప్టర్ 16:15. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఈ వాగ్దానంతో మిమ్మల్ని దేవుడు దీవించి ఆస్వాదించాలి మా ప్రార్థన. భార్య భర్తకు లోబడాలి, అది దేవుని ఆజ్ఞ. భర్త భార్యని ప్రేమించాలి, అది దేవుని ఆజ్ఞ. ఈ విధంగా ఉండడం వల్ల మీ కుటుంబం కట్టబడుతుంది. దేవుని కృపలో మీరు వర్ధిల్లి ఎన్నో యానివర్సరీలు జరుపుకునే కృప దంపతులని మీకు దేవుడు అనుగ్రహించి ఆదర్శ దంపతులుగా దేవుడు చేయునుగాక. గాడ్ బ్లెస్ యు. వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా మీ చుట్టూ ఉన్న వారికి, మీ స్నేహితులు బంధువులకు ఒక 10-20 మందికి వెంటనే షేర్ చేయండి. వాక్యాన్ని అనేకుల జీవితాలకు వెళ్ళనివ్వండి. వారు ఆ వాగ్దానం తీసుకొని చదువుతుండగా ప్రభు వారితో మాట్లాడి వారిని కూడా బాగు చేయాలని ప్రార్థన చేద్దాం. మనలను బాగు చేసే దేవుని వాక్యాన్ని అందరి యుద్ధకు పంపిద్దాం. ఈ దేవుని వాక్యం మిమ్మల్ని బలపరిచి స్వస్థపరిచి మిమ్మల్ని నిలబెట్టి తన సాక్షులుగా వాడుకొనుగాక. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన
రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.